మార్చేసింది. వైఎస్ఆర్ బహుమతి మార్చేశారు. అదే మాదిరిగా గ్రామీణ పథకం కూడా దాని వైఎస్ఆర్ పథకం కింద మార్చేశారు సార్. అది మనం ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఉద్దేశంతో ఈ ప్రభుత్వం నిర్ణయించుకుంది సార్. ఆ భాగంగా ఇప్పుడు ఐడెంటిఫై చేశారు. దాంట్లో 8509 ఇళ్ళు దాకా మనం ఐడెంటిఫై చేశాం సార్. మనం పట్టాలు ఇచ్చే కార్యక్రమం మేము పెట్టుకున్నాం సార్. దీంట్లో సార్ అర్థంలో మాత్రము 20-80 ఉంటుంది సార్. రంగడిగిరి నియోజకవర్గం 6 మండలాలు హౌసింగ్ ప్రోగ్రామ్స్, అలాగే మున్సిపాలిటీల అర్బన్ హౌసింగ్, దానికి ఇటీవల కాలంలో ప్రారంభించిన ఫిట్కో ద్వారా వచ్చిన అర్బన్ హౌసింగ్ వాటి విషయాల్లో మరి అవగాహన సమీక్ష చేసుకోవడం జరుగుతుంది. రేపటి ఉగాది నాటికి, మార్చిలో వచ్చే ఉగాది నాటికి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం 25 లక్షల మందికి ఈ రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు మంజూరు చేయాలి అనేటువంటిది రాబోయేటువంటి 4 సంవత్సరాల్లో ఈ ఇళ్ళన్నీ కూడా పూర్తి కావాలనేటువంటి లక్ష్యంతో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ పనిచేస్తుంది. ఈ ఆలోచనల్ని, ఈ ఆదేశాలని కొనసాగించడానికి ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఇప్పటి వరకు ప్రారంభించినవి మధ్యలో ఆగిపోయినవి, అలాగే రేపటి నుంచి తీసుకునే కొత్త కార్యక్రమాలు అన్నిటి మీద కూడా నేను మరి పీడీ గారితో, ఎస్సీ గారితో, ఇతర హౌసింగ్ అధికారులందరితో కలిసి ఈ సమీక్షలో అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఇది ఎంతో వెనుకబడినటువంటి ప్రాంతం. అందులో నెల్లూరు జిల్లాలో ఒక కొత్త నియోజకవర్గం, చిత్తూరు జిల్లాకి బార్డర్లో ఉన్న నియోజకవర్గం. కాబట్టి ఈ యొక్క హౌసింగ్ ప్రోగ్రాంలో పూర్తి స్థాయిలో అవగాహన సమీక్ష కోరి నేనే పీడీ గారిని, అలాగే ఎస్సీ గారిని అందరినీ కోరి దాని మీద ఈ సమావేశం ఏర్పాటు చేసుకుని దీనికి ఈ సమావేశాన్ని ప్రారంభించాల్సిందిగా, జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి పూర్తిగా వివరించాల్సిందిగా కూడా నేను మండల స్థాయి అధికారులతో మన పీడీ గారిని, అలాగే ఎస్సీ గారిని కూడా వారి ఈ సమీక్షలో వారిని కూడా మాట్లాడాల్సిందిగా వారిని కోరుతున్నాను.